జనరల్ గా మనం మ్యాచ్ చూస్తున్న టైంలో ఒక్కోసారి బ్యాట్స్మెన్ బ్యాటింగ్ చేసేందుకు చాలా ఇబ్బంది పడుతుంటాడు. ఒక బాల్ బ్యాట్ మీదకు స్ట్రైట్ గా వస్తే ఇంకో బాల్ ఏమో లేట్ గా వస్తుంది. అలాంటప్పుడు మ్యాచ్ చూస్తున్న కామెంటేటర్స్ బ్యాట్స్మెన్ బాల్ యొక్క పేస్ ను అంచనా వేయడంలో ఫెయిల్ అయ్యాడని, పిచ్ టూ పేస్డ్ గా ఉందని అంటుంటారు. అయితే అసలు టూ పేస్డ్ పిచ్ ఆర్ టూ పేస్డ్ వికెట్ అంటే ఏంటి, ఎందుకు బ్యాట్స్మెన్ అలాంటి పిచ్చెస్ మీద బ్యాటింగ్ చేయడానికి ఎక్కువగా ఇబ్బంది పడతారో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో పేరులోనే ఉంది, టూ పేస్డ్ వికెట్ అంటే పిచ్ లో వేగం అనేది రెండు రకాలుగా ఉంటుంది. అదేంటి భయ్య పిచ్ లో వేగం ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. దీన్ని క్లియర్ చేయడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఫర్ సపోజ్ మీరు ఒక సిమెంట్ ట్రాక్ మీద బ్యాటింగ్ చేస్తున్నారు అనుకోండి. ఇప్పుడు ఒక బౌలర్ 100 కిలోమీటర్ స్పీడ్ తో బాల్ రిలీజ్ చేశాడు. సో అది మీ దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం స్పీడ్ మాత్రమే లూజ్ అవుతుంది. అంటే సిమెంట్ పిచ్ పై స్టెప్ పడిన తర్వాత ఒక 90 కిలోమీటర్ స్పీడ్ తో బాల్ మీ దగ్గరకు వస్తుంది. ఎందుకంటే సిమెంట్ ట్రాక్ గట్టిగా ఉంటుంది, బ్రేక్ చేయడం కష్టం. బాల్ దానిపై పిచ్ అయిన తర్వాత ఎక్కువ పేస్ కోల్పోదు. అయితే ఇప్పుడు మీరు ఇదే స్పీడ్ ఉన్న బాల్ ను ఒక మట్టి నేల మీద ఫేస్ చేస్తే అది మీ దగ్గరకు వచ్చేసరికి దాని స్పీడ్ 70 కిలోమీటర్స్ అయిపోతుంది. అంటే క్లే పిచ్ పై స్టెప్ పడిన తర్వాత బాల్ దాని స్పీడ్ అనేది కొంచెం ఎక్కువగా లాస్ అవుతుంది. ఎందుకంటే మట్టి నేలకు బ్రిటిల్నెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాల్ దానిపై పడినప్పుడు టాప్ లేయర్ కొంతవరకు బ్రేక్ అయ్యి బాల్ యొక్క స్పీడ్ ను అబ్జర్వ్ చేసుకుంటుంది. కావాలంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. సో ఇక్కడ రెండు కేసుల్లో కూడా బౌలర్ బాల్ ను ఒకే స్పీడ్ తో రిలీజ్ చేశాడు, బట్ బ్యాట్స్మెన్ ఆడే పిచ్ కారణంగా బాల్ యొక్క పేస్ అనేది మారిపోయింది. ఇక ఇప్పుడు ఒకసారి మీరే ఇమాజిన్ చేసుకోండి, ఈ సిమెంట్ ట్రాక్ మరియు క్లే ట్రాక్ ను కలిపి ఒక సెపరేట్ ట్రాక్ తయారు చేస్తే అది ఎలా ఉంటుంది. సో ఆ ట్రాక్ లో సిమెంట్ ఎక్కువగా ఉన్న ఏరియాలో బాల్ పిచ్ అయితే అది బాగా బౌన్స్ అయ్యి బ్యాట్ మీదకి స్పీడ్ గా వస్తుంది. అలా కాకుండా మట్టి ఏరియా ఎక్కువగా ఉన్న చోట బాల్ పిచ్ అయితే బాల్ కొంచెం స్లోగా బ్యాట్ మీదకి వస్తుంది. బట్ రెండు సందర్భాల్లో కూడా బౌలర్ వేసిన బాల్ యొక్క స్పీడ్ సేమ్. ఇప్పుడు మీరు కనుక ఈ రెండు బాల్స్ కు ఒకే స్పీడ్ తో బ్యాట్ ఊపారనుకో, సెకండ్ బాల్ ఆడినప్పుడు సరిగ్గా టైం చేయలేరు. బౌలర్ హ్యాండ్ నుండి మీరు అది ఏ బాల్ అని ముందే పిక్ చేసినా గానీ పిచ్ మీద పడ్డాక స్పీడ్ మారిపోతుంది కాబట్టి షార్ట్స్ మంచి టైమింగ్ తో ఆడలేరు. సో క్రికెట్ లో ఎప్పుడైతే పిచ్ ఇలా రెండు రకాలుగా బిహేవ్ చేస్తుందో దాన్నే టూ పేస్డ్ వికెట్ అంటారు. అంటే ఇలాంటి పిచ్ మీద బ్యాటింగ్ చేసినప్పుడు ఒక బాల్ బ్యాట్ మీదకి వస్తుంది, మరో బాల్ బ్యాట్ మీదకి రాదు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే టూ పేస్డ్ వికెట్ ఈక్వల్ టు కాంబినేషన్ ఆఫ్ డస్టీ పిచ్ అండ్ ఫ్లాట్ పిచ్. ఒకవేళ మీకు ఈ పిక్చర్స్ గురించి క్లియర్ గా తెలియకపోతే ఒకసారి ఈ వీడియో చూడండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇక ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఈ టూ పేస్డ్ వికెట్ మీద బ్యాటింగ్ చేయడం ఎంత కష్టమో. అయితే ఇప్పుడు అదే టూ పేస్డ్ వికెట్ మీద బ్రావో లాంటి బౌలర్ వచ్చి బౌలింగ్ చేశాడంటే బ్యాట్స్మెన్ కు చుక్కలు కనబడతాయి. ఎందుకంటే నార్మల్ పేస్ బౌలర్ వేసినప్పుడే బాల్ బౌన్స్ అయ్యాక స్పీడ్ పెరుగుద్దో లేదో అంచనా వేయడం కష్టం. అలాంటిది చేంజ్ ఆఫ్ పేస్ లో మాస్టరీ చేసిన బ్రావో వచ్చి బౌలింగ్ చేస్తే బ్యాట్స్మెన్ ఆడే షార్ట్స్ లో అస్సలు టైమింగ్ కుదరదు, దీంతో రన్స్ రావు, అలాగే వికెట్లు కూడా పడిపోతాయి. మీకు ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక్కసారి బ్యాట్స్మెన్ లీడింగ్ ఎడ్జ్ తీసుకుని అవుట్ అవుతూ ఉంటాడు. అంటే బాల్ రాకముందే ఎర్లీగా షార్ట్ ఆడడం వల్ల అది బ్యాట్ ఎడ్జ్కి తగిలి గాల్లోకి లేస్తుంది. సో అక్కడ బ్యాట్స్మెన్ బాల్ యొక్క పేస్ అంచనా వేయడంలో ఫెయిల్ అయ్యాడు. అయితే ఇలాంటి టూ పేస్డ్ వికెట్ మీద బ్యాటింగ్ చేయాలంటే బ్యాట్ ని అడ్డంగా ఒప్పకుండా బౌలర్ హెడ్ పై నుండి బాల్ వెళ్ళేలా స్ట్రైట్ బ్యాట్ షార్ట్స్ ఆడాలి. అంటే మీ బ్యాట్ ఫేస్ మొత్తాన్ని బౌలర్ వైపు చూపిస్తూ షార్ట్స్ ఆడాలి, అప్పుడు కొంచెం రిస్క్ అనేది తగ్గుతుంది. సో గైస్ ఈ టూ పేస్డ్ వికెట్ మీద బ్యాటింగ్ చేయడం అంటే చాలా కష్టం. హైలీ స్కిల్ఫుల్ బ్యాట్స్మెన్ మాత్రమే పిచ్ యొక్క పేస్ కు తగ్గట్టు తమ షార్ట్స్ లో టైమింగ్ ని సెట్ చేసుకుని బ్యాటింగ్ చేస్తారు. సో అలాంటప్పుడు ఆ ఒక్క బ్యాట్స్మెన్ వేరే పిచ్ పై బ్యాటింగ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎనివే మీకు ఈ టూ పేస్డ్ వికెట్ అంటే ఏంటో అర్థమైంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.